హాయ్ ఫ్రెండ్స్, బాబు యొక్క అవినీతి బయటపడిపోతూ ఉంది. ఆయన యొక్క పిఏ శ్రీనివాస్ గారు 2,000 కోట్ల రూపాయలు మనీ ట్రాన్సాక్షన్ చేశాడని, ఈ ఆయన యొక్క కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మొత్తంగా చూస్తే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పిఏలు, పిఎస్లు, డ్రైవర్లు, ఈ విధంగా చంద్రబాబు అండ్ కో చేస్తున్న అవినీతి బయటపడింది. తవ్వుతుంటే ఏదో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పెద్ద ఎత్తున ఈ కుంభకోణాలన్నీ బయటపడుతున్నాయి. బాబు గత 5 ఏళ్లలో నీరు చెట్టు కావచ్చు, జన్మభూమి కార్యక్రమాలు కావచ్చు, చాలా రకాల ఐటీలు అని చెప్పేసి, సాఫ్ట్వేర్లు అని చెప్పేసి, టెక్నికల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చాలా రకాల పథకాలు పెట్టి మొత్తం పూర్తిగా ప్రజాధనాన్ని అంతా దోచుకున్నాడు. దోచుకున్న డబ్బంతా ఈరోజు బయటపడిపోతూ ఉంది. ఈరోజు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు తనని తన యొక్క అవినీతిని తెలుసుకున్నారని చెప్పేసి, తన అవినీతి బయటపడుతుందని తెలిసి ఈ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ప్రజా చైతన్య యాత్రలు అని చెప్పేసి తిరగడం ప్రారంభిస్తా అంటున్నాడు. అసలు నీ ఇలాంటి నాయకుడికి ప్రజలు ఇంత పెద్ద అవకాశం ఇస్తే వారి యొక్క అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని, ప్రజలు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని నీ కుటుంబం కోసమే వాడుకొని ఈరోజు చైతన్య యాత్రల పేరుతో బయలుదేరుతున్నావు బాబు. నీ యొక్క చైతన్య యాత్రల, నీ యొక్క ఈ చివరి యాత్రలకు ప్రజలు ఆహ్వానించరు, ప్రజలు చీకొడుతున్నారు బాబు. ఇప్పటికైనా తెలుసుకో, ముందుగా నువ్వు ఐటీ దారుల మీద నోరు విప్పాలి. ఈ ఐటీ దారులు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరిగాయి, ఎవరి పేర్ల మీద జరుగుతున్నాయి, ఎంతెంత ఉన్నాయి, ఇవన్నీ కూడా విప్పాల్సిన సమయం దగ్గర పడింది. అందుకే నీ యొక్క ఈ మంది మార్బలం చేస్తున్నటువంటి వాటి మీద, వారి యొక్క ఆరోపణల మీద నువ్వు సమాధానం చెప్పకుండా తప్పించుకునే దానికోసమే నువ్వు ఈ రకమైన యాత్రలు చేస్తున్నావు. నీ యాత్రలతో ప్రజలు ఎవరు హర్షించరు, యాత్రలకు స్పందన కూడా ఉండదు. ప్రజా సంక్షేమం బ్రహ్మాండంగా కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు. పొడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, దళితులు అందరూ కలిసి 13 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు, మహిళలు అందరూ సమిష్టిగా 5 కోట్ల పైన జనాభా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనను స్వాగతిస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్నారు జగనన్న పాలన బాగుందని. ఇలాంటి పాలన జరుగుతుంటే రాష్ట్రంలో అశాంతి రేపడడానికి, రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య తలెత్తడానికి నువ్వు యాత్రలు చేస్తున్నావా? ప్రజలు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదు, కేవలం నీ కుటుంబం కోసమే బతుకుతున్నావు. మీ యొక్క ఈ అవినీతి ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి మీరు ఈ రకమైన యాత్రలు చేస్తే స్పందించరు ప్రజలు. నీ యొక్క తప్పులు తెలుసుకొని నీలో చైతన్యం తీసుకొచ్చుకో బాబు, అప్పుడు యాత్రలు చేద్దాం. అంతేకాని నీ అవినీతి కప్పిపుచ్చుకునేందుకు, నీ యొక్క అరాచకాలు బయటపడుతున్నాయని చెప్పేది అందుకోసం, వాటిని ప్రజలకు పక్కదారి పట్టించేందుకోసం యాత్రలు చేస్తా అంటే ప్రజలు ఎవరు హర్షించరు ఇక్కడని తెలుసుకొని నీలో చైతన్యం తీసుకొచ్చుకో బాబు.